కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అధ్యక్షులు మూర్తి అన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 3 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై భవిష్యత్ పోరాట ప్రణాళికలను రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని జూలై నెలలో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించాలని ఈ నెల 11న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థి నిరుద్యోగ మహాదీక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని అన్నారు. వాటిని ప్రభుత్వం విడుదల చేయట్లేదు. వాటిని విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు ఎక్కువ మంది విద్యార్థులు ఆ సర్టిఫికెట్స్ అన్ని ప్రైవేట్ కాలేజీలో ఆగిపోయినాయి. ఇప్పుడు లాసెస్ నోటిఫికేషన్, పీజీ సెట్ నోటిఫికేషన్, అన్ని సెట్ల నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు రాకపోతే విద్యార్థులు తీవ్రంగా వాళ్ళు నష్టపోవడానికి అవకాశం ఉంది. పేద విద్యార్థులు వాళ్ళే ఫీజు కట్టిన పరిస్థితి కాలేజీకి ఉంది. కాబట్టి ఈ తక్షణం పెండింగ్ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఒక యాక్టివిటీ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ టేకప్ చేయబోతాం. దానితో పాటు 10వ తారీఖు పేపర్ బయటకు వచ్చింది, హిందీ పేపర్. అలాగే అంతకంటే ముందు రోజు 10వ తారీఖు విద్యార్థుల తెలుగు పేపర్ బయటకు వచ్చింది. హిందీ పేపర్ వెనక ఒక రాజకీయ కుట్ర కోణం దాగిందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. ఏదున్నా సరే దీని వెనక ఎవరున్నా సరే దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాలని. ఎందుకంటే 490,000 మంది విద్యార్థులు, టెన్త్ విద్యార్థులు ఈ రాష్ట్రంలో పరీక్షలు రాయబోతా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి పోకుండా ఉండేదాని కోసం దీని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించాలనేది ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ రేపు 7వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరసనలకి పిలుపునిచ్చింది. ఇది కూడా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది.